ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకునేవాడిని. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాయలా పడకూడదు, అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకునేవాడిని. అలాంటిది స్టీల్ ప్లాంటు నష్టం వాటిల్లుతుందని చెప్పి ప్రైవేటీకరణ చేద్దాం అన్న వార్త వినగానే వెంటనే పెద్దలు మనోహర్ గారు, పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు, నేను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి, హోంశాఖ అమాత్యులు శ్రీ అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరణకి అప్పగించేలాగా మిగతా పరిశ్రమల్లాగా ఈ స్టీల్ ప్లాంట్ దయచేసి మీరు చూడొద్దు. ఇది ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నది. ఇది 18,000 మంది రైతులు భూములు వదులుకుంటే ఈ రోజున స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీని గురించి మీరు పెద్ద మనసుతోటి చూడాలి అని చెప్తే మరి సావధానంగా విన్నారు కదా. మీరు ఊహించుకోవాలి నా పరిస్థితి. నాకు ఒక ఎంపీ లేడు, ఉన్న ఒక ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఒక నా బలం ఏముంది, అమిత్ షా గారు కూడా ఇంటర్వ్యూ దేనికి ఇస్తారు? నేను వెనక ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని ఇవ్వరు, మీరున్నారని ఇస్తారు నాకు అపాయింట్మెంట్. మీరు లేకపోతే నాకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఒక్క క్షణంలో తీసి గడ్డిపోసలో పక్కన పెట్టరా పెడత. కానీ నాకు స్వార్థం ఏముంటుంది, భావితరాలు బాగుండాలి. నిన్నటి తరాలు కష్టపడి ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే. ఖచ్చితంగా నష్టాలు ఉన్నాయి, నష్టాలు లేవని ఎవరు చెప్పట్లా. మీరే చెప్పండి, ఏ పరిశ్రమకు నష్టాలు లేవు, ఏ వ్యాపారానికి నష్టాలు రావు, ఏ వ్యాపారానికి అప్పులు లేవు? అలా నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అన్ని పరిశ్రమలకి నష్టాలు ఉన్నాయి. ఒకసారి స్టీల్ ప్లాంట్ నష్టాలు రాబోయే అంటే మాట్లాడుకోబోయే ముందు మనకు అర్థం కావాల్సింది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. దీనికి ఏరుస్తారు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పంచవర్ష ప్రణాళిక కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి కోసం, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాల కోసం ప్రారంభించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. దీంట్లో మహారత్న అని, నవరత్న అని, మినీ రత్న 1 అని, మినీ రత్న 2 అని ఇలాంటి గ్రేడింగ్స్ ఉన్నాయి. ఇవి 3 నుంచి 5 సంవత్సరాల వరకు లాభాల దాటిలోకి వెళ్తే ఎనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్. వీటికి ఈ మహారత్నాలు, మినీ నవరత్నాలు, మినీ రత్నాలు 1 అండ్ 2 అని చేస్తారు. 2017 కదా సార్ మన ఆలోచన అప్పుడు వచ్చింది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2017. 2017లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ప్రైవేటీకరణ చేయబోతున్నారు, చిన్నపాటి నష్టం ఉంది, మేము సరి చేసుకుంటామని ప్రైవేటీకరణ చేసి ఒక యువకుడు, ఒక ఉద్యోగి ఇంటిలో చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఏం చేయాలో తెలియదు నాకు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే, బతకడం వేస్తుంది ఆత్మహత్య చేసుకుంటే, ఆ పిల్లవాడి బలిదానం నన్ను తీసుకొచ్చి వారికి అండగా ఉండేలా చేసింది. ఆ రోజున అన్ని సంఘాల నాయకులు ముందుని నడిపించారు. ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్లో 300 రూపాయల షేర్తో పోర్ట్ ట్రస్ట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కువ షేర్లు ఉంటూ, మెజారిటీ షేర్లు ఉంటూ ఈరోజు నిలబెట్టుకున్నారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పోరాటాల వల్ల సాధ్యమైంది. అలాగే ఆ రోజున ఒత్తిడి పెట్టడానికి మేము కేంద్రంకి వెళ్ళలేదు. ఆ రోజున ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అప్పటి ముఖ్యమంత్రి దానికి స్పందించి దాని ప్రైవేటీకరణకు వాళ్ళ వంతు కృషి కూడా వాళ్ళు చేశారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం మీదే బాధ్యత పెడితే కష్టమవుతుంది. ఎందుకు అవుద్దంటే కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తాయి ఇక్కడ కష్టాలు? ఎవరు చెప్పాలి? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి మనవాళ్ళు చెప్పాలి వెళ్ళి. ఈ రోజున అందరూ క్యాప్టివ్ మైన్స్ లేవు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆ రోజున యూపీఏని ఎందుకు ఒక్క ఎంపీ కూడా అడగలేకపోయాడు వైజాగ్ నుంచి? కానీ ఆంధ్రాలో ఉన్న ఇంతమంది పాతిక మంది ఎంపీలు మీరు ఎందుకు వైజాగ్కి క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి, మాకు ఇవ్వండి, రాష్ట్ర విభజన చేయండి కానీ మాకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి అని ఒక్కళ్ళు కూడా గొంతెత్తలేకపోయారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, పదవులు ముఖ్యం, కాంట్రాక్టులు ముఖ్యం,
డబ్బులు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం కాదు, ప్రజల కన్నీళ్లు ముఖ్యం కాదు, ప్రజల కష్టాలు ముఖ్యం కాదు. అందుకని మనసులోంచి మాటలు రావు. స్టీల్ ప్లాంట్కి పొలాలు ఇచ్చేసిన జీవితాలు, ఆకలికి గుళ్ళోకెళ్ళి ప్రసాదాలు తినే కష్టాలను చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఎంపీలకి నేను ప్రజలకి మోసం చేయను, ఇక్కడ ఓడిపోయాను నేను, అయినా కానీ నిలబడి ఇక్కడే ఉన్నాను, నేను పారిపోను. ప్రజాక్షేత్రం నుంచి ఓటమి నన్ను పారిపోని నిలబెట్టి ఉంచుది. ఎందుకంటే ఇది నా కర్తవ్యం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఈరోజున జయంతి అయింది. ఆయన జయంతి రోజున శుభ సందర్భ రోజున మాట్లాడుకుంటున్నాం. అదే ఉక్కు సంకల్పం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి. అన్ని పార్టీలు కలిసి రావాలి, ఒకళ్ళు కాదు ఇది, అన్ని పార్టీలు కలిసి రావాలి. ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు మా వర్గం మా కులం అని ఒక దరిద్రం ఉండదు. మనకి మనం మనందరం ఒకటి అన్న సదుద్దేశం ఎప్పుడు ఉండదు. మావాడు కాదు మీ వాడు ఇట్లాగా దీంట్లో మనం నష్టపోతున్నాం, ప్రజలు నష్టపోతున్నారు, భావితరాలు నష్టపోతున్నారు. నేను ఎంత ఆపగలనో నాకు తెలియదు, కానీ మీ భవిష్యత్తు కోసం, మీకు కనీసం ఒక పాతిక, నాకు జీవం ఉండగా ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను మీకోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ పిఎస్యూస్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక 10 పాయింట్స్ మీద ఉంటుంది. స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, మంచి R&D ఉండాలి, టెక్నాలజీని ఉపయోగించుకునే మార్గాలు ఎదుక్కోవాలి, అలాగే డిస్రప్టివ్ టెక్నాలజీస్ని వాడుకోవడం తెలియాలి. డిస్రప్టివ్ టెక్నాలజీని సడన్గా ఇంటర్నెట్ వచ్చి కొత్త కొత్త విధి విధానాలు పాటు చేసేస్తే మళ్ళీ దానికి ఎలా అలవర్చుకోవాలి మళ్ళీ మనం. అలాగే ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే స్థాయిలో ఉండాలి. అలాగే డబ్బులు మిగిలితే వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఒకవేళ ఇక్కడ ఈ సంస్థకు నష్టాలు వస్తే దాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉండాలి. అలాగే అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక విధి విధానాలు కూడా ఒకసారి ఎక్కడో యూరోప్లో జరిగే గొడవ ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ మీద ప్రభావితం చూపిస్తుంది. సో అలాగే ఇలాంటి పరిస్థితులు, వీటిలో రెండు చాలా కీలకమైనవి. ఒకటి సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క సహకారం. రెండు ముడిసరుకు సొంత గనులు. ఈ రెండు ఉన్న వాటికి ఎనీ పబ్లిక్ సెక్టార్ యూనిట్కి తిరుగులేదు, బలంగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ బ్రాండ్ వాల్యూ, విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ వాల్యూ గురించే మాట్లాడాలి అంటే ఎంత బ్రాండ్ వాల్యూ ఉందంటే, ఈ రోజున ఇంత కరోనా సమయంలో కూడా నాకు తెలిసి 165-167 కోట్లు ప్రాఫిట్ని తీసుకొచ్చింది ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. వాళ్ళు చెమటోడ్చి వాళ్ళ రక్తాన్ని ధారపోసి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ప్రజలు చనిపోతుంటే, బ్లాస్టింగ్ ఫర్నేస్లు యాక్సిడెంట్ జరుగుతాయి ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళందరూ 165 మంది పైగా చనిపోయారు ఇక్కడ ఈ కరోనా. కాంట్రాక్ట్ లేబర్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ రిస్కులు తీసుకొని స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ వీరికి రెండు కానీ ఇస్తే, ఒకటి ప్రభుత్వ సహకారం. ప్రభుత్వ సహకారం అంటే నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాలని బాధ్యుల్ని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలని బాధ్యుల్ని చేయకపోతే ఏమవుద్దంటే, కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు గొడవ చేస్తున్నాం అర్థం కాదు. ఢిల్లీలో కూర్చున్న పెద్ద స్థాయి నాయకులందరికీ కూడా అర్థం కాని విషయం ఏమవుద్దంటే, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీ ఎంపీలే మాట్లాడరాయా మా దగ్గర, మాకు నష్టం వస్తుంది, మీ ఎంపీలే మాట్లాడరు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు, వాళ్ళ కాంట్రాక్ట్లు డబ్బులు వాళ్ళ పదవులు ఇస్తే సరిపోతాయి, మీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడరు. అలాగే ఏ రోజున కూడా మీ ఎంపీలు నోరు తెరిచి మీ ప్రజా సమస్యల గురించి చెప్పకపోతే, నిలబడకపోతే, పోరాటం చెయ్యకపోతే మాకు ఎలా తెలుస్తుంది మీ వాళ్ళు మాట్లాడరు. అందుకని మేమేం చేస్తాం, మరి ఇలాంటి ఎంపీలను ఎన్నుకొని, ఇలాంటి ఎంపీలను ఎన్నుకుంటే మనకి అన్యాయం జరగక ఏం జరుగుద్ది? రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఒక్క ఎంపీ అయినా సరే మాకు విడిపోయింది, విడిపోబోతుంది, కనీసం మాకు సొంత గనులు మా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి అంటే ఈరోజు సొంత గనులు వచ్చిండేమోనే అడగడానికి ఎవరికి మనసొప్పదు, భావన రాదు, ప్రజల్లో తిరిగేవాళ్ళు కాదు కదా నాయకులు. ఓట్ల రోజున వచ్చి ఓట్లు వేస్తారు, ఒక 2000-3000 ఇచ్చి గెలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఓట్ల టైంలో వస్తారు. మరి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు నిలబడరే, ఎవరు రారే, మళ్ళీ ఓడిపోయిన మనమే రావాలి, నిలబడాలి.
మేము నిలబడతాం, జనసేన నిలబడుతుంది, జన సైనికులు నిలబడతారు, వీర మహిళలు నిలబడతారు, మేము నిలబడతాం, మీకు అండగా ఉంటాం.